హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈరోజు మార్నింగ్ లేవగానే కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను. అందులో ఒక వీడియో నన్ను చాలా కోపోద్రిక్తుణ్ణి చేసింది. ఆ వీడియోని చూస్తూ ఉంటే నరనరాలు ఇలా లాగేశాయి. ఏంట్రా అసలు ఎవడ నువ్వు, అసలు నీకేం రైట్స్ ఉందని ఇలా మాట్లాడుతున్నావు అని నేను పరిపరి విధములా అన్ని విధాలా చెక్ చేసుకున్నా. వీడియో అంతా విన్న తర్వాత నిజమే కదా అమ్మ, మన బ్రతుకులేంద్ర స్వామి ఇట్టున్నాయి, ఎవడ పడితే వాడు తిట్టే విధంగా అని బాధపడ్డా. పవన్ కళ్యాణ్ గురించి ఒక వ్యక్తి మాట్లాడిన వీడియో గురించి. అతను ఎవరో కాదు, పంచి ప్రభాకర్ అనేసి యుఎస్లో ఉంటారు. అప్పుడప్పుడు మంచి సురకలు అందిస్తూ మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ పంచి ప్రభాకర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ మొన్న స్టేజ్ పైన మాట్లాడినటువంటి మాటల గురించి తన స్టైల్లో బూత్ పంచాంగాన్ని పద్ధతిగా వినిపించారు. దాన్ని వింటున్నప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఇలా తిడుతున్నాడు అనిపించింది. కానీ మొత్తం విన్న తర్వాత అనిపించింది ఇలా తిడతమే కరెక్ట్ ఏమో అనే విధంగా చివరికి నా మైండ్ మారిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంటే ఒక మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల సొఫిస్టికేటెడ్ లైఫ్ అనుభవిస్తూ అన్న పైన నిందలేసి ఇంకా డబ్బు కావాలని ఆలోచించి మీడియాకి ఎక్కిన షర్మిల గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారంట. ఈ విషయం పైన ఆయన మాట్లాడాడు. అంతే, ఇలాగే చాలా విషయాలపైన మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి ఆ వీడియో మీరు ప్లే చేస్తారు చూడండి. ఈరోజు డిప్యూటీ సీఎం కావచ్చు, లేకంటే 10కి నువ్వు 21కి గెలిచినచ్చు, కానీ నీ జీవితంలో నీ ఎంత కలంకితుడు, నీ ఎంత అబద్ధాలు చెప్పేవాడు, నీ ఎంత ఇన్సెక్యూర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, నీ ఎంత ఎదవ, నీ ఎంత నికృష్టుడు, అప్రాచ్యుడు కూడా అనకూడదు, అది అది మంచిది కాదు. నీ ఎంత ఎదవ, నీ ఎంత తప్పున్న ఎవరుండరా? అసలు అధికారం లేనప్పుడు ప్రశ్నిస్తా, అక్కడెక్కడో ఎవరో ఏదన్నా చనిపోయినా ఏదన్నా ఏదో జరగడం జరిగి ఇట్లాంటివి కోళ్ళలు రోజు ఈ రోజు ఉండదునే. నీ పక్కనే కడియ మండలం, నీ పక్కన నీ జాతి నా కొడుకులో, లేకంటే నీ మాటలు విని ప్రేరేపితమైన నా కొడుకులో, పక్క రాష్ట్రానికి చెందిన ఒరిస్సా అమ్మాయిని నువ్వు అదే అనుకున్నారులే, నువ్వు పక్క రాష్ట్ర అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకుంటున్నావు కదా, వదిలేస్తున్నావు కదా, మేము రేప్ చేస్తామని నిన్ను చూసి వాళ్ళు నీ సినిమాలు చూసి చాలా అదేలే పడుకుండే వాళ్ళని రేప్ చేస్తే దాంట్లో మజా ఏముంటుందిరా, పరిగెత్తి రేప్ చేస్తేనే మజా ఉంటుందని మరి ఆ సినిమా డైలాగులు పనిచేసాయో, లేకంటే నువ్వు ఉన్నావులే, నేను పవన్ కళ్యాణ్ ఉన్నాలే, మమ్మల్ని రక్షిస్తాలే అని పక్క రాష్ట్రం నుంచి వచ్చి పొట్టగుట్టి కోసం వచ్చిన యువతిని ముగ్గురు యువకులు తాగి, అదే మన బాబు గారు ప్రమోట్ చేస్తున్న కేరళ మాల్ట్ తాగి అమ్మాయిని రేప్, ఆమెను రేప్, పెళ్లి అయిన యువతిని రేప్ చేసి చంపేసి పడేస్తే కనీసం మినిమం నీ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్ని డైలాగులు చెప్తావు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, ఎక్కడన్నా మైక్ పెడితే కోతిలాగే గుర్తావు, రే 11 అంటావు, నాకు కూడా నీకు హిస్టరీ తెలుసారా, జగన్మోహనుడు 500,000 చిల్లర దేశంలోనే మొట్టమొదట, అరే ఈవీఎం లేకుండా పడక, ఈవీఎం మేనేజ్మెంట్ లేకుండానే 500,000 చిల్లరతో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత రిజైన్ చేపిస్తే 1819 రిజైన్ చేస్తే దాంట్లో 80% 90% గెలిచారు ఎమ్మెల్యేలు. తర్వాత 65 మెంబర్స్ గెలిచారు, 67 ఎంతమంది గెలిచారు. తర్వాత 151, ఇది నువ్వు గుడ్డేట్ను గువ్వనేసినట్లు ఈవీఎంలు లేదా ఆడికాళ్ళు ఈడికాళ్ళు ఈని సంఖ అన్ని 10 మంది గుంపుగా చేరి పందుల్లాగా అది చాలదని అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఈవీఎంలను మేనేజ్ చేసి మీరు 161 గెలిచారు. ఇదిగో రారేయ్, ఇంకొకసారి కాని 11 వచ్చినాయి నోరు మూసుకొని కూర్చొని ఉండలేరా,
మీకు ఇంకా చూపు తెచ్చినా చింత చావలేదంటే, అరే నువ్వు ఎప్పటికీ కొత్త భిక్షగాడే, నీ జీవితంలో నీకు నువ్వు ఎన్ని పుస్తకాలు అయినా చెప్పుకుంటావో నీకు అవగాహన రాహిత్యం శూన్యం, చిత్తశుద్ధి శూన్యం. నువ్వు అనుకుంటా అంటావు నేను శుద్ధ పూస అని, అరే చక్క ఎన్ని అకృత్యాలు అగాయతలు. తిరుపతిలో వడమాలపేట దగ్గర ఒక పిల్లను ఒక పాపను చిదిమేశాడు వాడు ఒకడు. ఏమే స్పందించు నువ్వు, ఏంది ఏమి ఏమి చేస్తున్నావు? రోజుకి ఇద్దరు ముగ్గురు నేను, ఓహో నేను కొంతమంది జనసేన నాయకులతో మాట్లాడా, ఏందబ్బా మీ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంది, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఓని ఊగిపోయి రెచ్చిపోయేవాడు, కొత్త భిక్షగాడు కాస్త రేబీస్ కుక్కగా మారి ఊర్లంతా తిరిగేవాడు, ఎగరేసేవాడు, జుట్టు ఎగరేసేవాడు, తల నిములుకుండేవాడు. ఏమైందంటే మనమేం చేయలేం కదన్నా, మనదేముంది నన్ను అంట అన్నంటాడు అబ్బాయి. మనమేం చేస్తామన్నా, ఇది బొల్లివాడు రాజ్యం వెళ్తుంటే ఇట్లనే ఉంటుందని నేను మా వాళ్ళు అనుకుంటున్నారన్నా అని నాతో అన్నాడు అబ్బాయి. మరి బెటకారంగా అన్నాడా లేకంటే చేతకాంతనంగా అన్నాడా నాకు తెలియదు, కానీ మాకు జనరల్ గా ఉండేది ఏంటంటే కొన్ని ఈ మానవ ఇదే ఈ దుర్భర ఈ సంఘటనలు ఏదైతే జరుగుతున్నాయో, ఇది దరిద్రం అన్నా, ఇది మా సార్కు సంబంధం లేదు, అదే డిసిఎంకు సంబంధం లేదు. మరి అట్లాంటప్పుడు సరే నేను పక్కన పెట్టేస్తే, మా సార్కు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రము, బొల్లోడు రాజ్యం వెళ్తే ఇట్లా ఉంటుందని అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయినా, ఒరే ఇట్లా సమర్థించుకోవడానికి మీ మన రాష్ట్రంలో ఇన్ని అగత్యాయాలు అగ్రత్యాలు మీ బాస్ అన్నాడు కదరా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారా మీ బాసు, మాకు మమ్మల్ని ఏదో నా తొక్క తీస్తా తోటకూర చేస్తా నార తీస్తా అంటున్నాడు. నార తీయడానికి నా కొడుకు నీకు ఉండాలి కదా, ఏదైనా సినిమా అనుకున్నారా నా కొడుకు నిజ జీవితంలో రారా అన్నా ఫైట్ చేద్దాము రై బుక్కు బక్కు. ఏమే ఇది పాయింట్, నార తీసి తొక్క తీస్తా అంటే ఈడ అమ్మ పరిధిలో ఉన్న మాటలు మాట్లాడు, నువ్వు చేసి నువ్వు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాటలు మాట్లాడావో వాటికి సమాధానం చెప్పు, దేనికి పొంతన లేకుండా అన్ని భుజానేసుకొని బాసుగాడేమో రాగి మాల్ట్ ఏదో రాగి మాల్ట్ కాదు కేరళ మాల్ట్ ప్రమోట్ చేస్తూ వాడుంటే, ఇంకోడు మీ మీ తమ్ముడు గారు సన్న ఫాదర్ అదర్ ఫాదర్ ఏమే వాడు న్యూయార్క్ లో ట్రాఫిక్ జామ్ చేస్తున్నాడంట, జామ్ జామ్ జమ్ జమ అని వాడు ఇక్కడ తిరుగుతున్నాడు, వాడు అఘోరిస్తున్నాడంట ఇక్కడ. ఏమే నువ్వు మాత్రం ఎర్రి పుష్పంలాగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాతో పెట్టుకున్నావు, మాడు పగులు ద్రోయ్ ముదరష్టం, ఒకరోజు జుట్టు పేసిపోయినంత మాత్రాన ఇప్పుడు ముందులాగా లేరు, ఎందుకంటే అందరికి అర్థమైంది నీ విషయం ఏంటంటే, జన సైనికులు పిల్ల పిత్రేసకాలకు అందరికి అర్థమైంది, తెలుగుదేశం వాళ్ళు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, ఏమి నువ్వు చేసింది ఏమీ లేదు, ఏమి నీ నీ మొత్తం తేలిపోయింది నీ వ్యవహారం. మహా అంటే ఏంది, పోలీస్ కొడితే పోలీస్ కేసులు తీపించడానికి కూడా ఎవరు లేరు. ఏమే అసలు మింగలేక కక్కలేక చూస్తున్నారు జన సైనికులు, వాళ్ళు లేరంటే ఏంట్రా ఇవన్నీ అన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే అదే ఉందన్న బొల్లుడు రాజ్యమేది ఇలా ఉంటుందని. ఎవడికి వాడే నా కొడక ముగ్గురు మూడు దారులు అయ్యారు కదరా, నీ పన్ను చూసుకోరా పుర్రం బోకి, వాణ్ణి తీస్తా ఈయన్ని తీస్తా వాణ్ణి తొక్క తీస్తా అంటే నీకు తోలు తోలు తిరగేసి కొడతారు దరిద్రుడా. అంతేకాదు టోటల్ గా మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద రబడి అయ్యండి అన్ని విధాల హత్యలు మర్డర్లు చేయగలిగే స్థితిలో ఉంటే స్టేజ్ ఎక్కి మాట్లాడే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే షర్మిల మీ అందరినీ వెనకుండి నడిపించే సో కాల్డ్ సీఎం గారు ఇప్పటి వరకు బ్రతికుండేవారా భయ్యా, ఏం మాట్లాడుతున్నావు భయ్యా, నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని వీళ్ళని చంపేసేవాడైతే వీళ్ళంతా రోడ్లకి మాట్లాడగలరా, చూస్తేనే ఉచ్చబోసుకొని పారిపోరు. ఎస్ ఇది మాత్రం వాస్తవం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రేబీస్ వ్యాధి సోకిన కుక్క అని పవన్ కళ్యాణ్ గారిని సంబోధించడం అనేది చాలా తప్పని నేను అనుకుంటున్నాను, మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి తెలియచేయండి. ఒకసారి పంచి ప్రభాకర్ గారు మాట్లాడిన ఆ వీడియోని మీకు అందిస్తున్నాను చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి, ప్రతి కామెంట్కి మేము కంపల్సరిగా రెస్పాండ్ అవుతాం. పాయింట్ నార తీసి తొక్క తీస్తా అంటే ఈడమ్మ
ఆ దీపం 2.0 లో బొక్క తీశాడు, బొక్క పెట్టారు కదా, బంద్ వేశారు కదా. రే 148,000 ఉంటే నువ్వేంది 108,000 లెక్క చెప్పావు? అదేదో దాని గురించి ఫైట్ చెయ్యి. ఎందుకబ్బా ఆ చంద్రబాబు నాయుడు దగ్గర లేకంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి తీసుకురా, ఏమే 148,000 ఇవ్వాలి కదా అని చెప్పు, అది మాట్లాడు. అట్లా ప్రశ్నించి అంతేగాని నువ్వేదో ఇక్కడికి వచ్చి నేను నారదీస్తా తొక్క తీస్తా. అర్థమైంది కదా, పంచి ప్రభాకర్ గారు ఏ రేంజ్ లో రెచ్చిపోయి పవన్ కళ్యాణ్కి లెఫ్ట్ రైట్ ఆడించేసి చెవులు మూసి సావాడని. సో ఇదంతా మీకు అర్థమైన తర్వాత నేను ఎన్ని చెప్పినా వేస్టే. ఇకపై ఇటువంటి వీడియోస్ని మేము ముందుకు తీసుకొచ్చే ముందు కొద్దిగా జాగ్రత్త వహిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు నిజాలు తెలియాలంటే కొన్ని మీకు చూపించవలసిన అవసరం ఉంది, అందుకోసమే ఈ వీడియో కూడా చూపించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.